హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కారణాలు మనం చూస్తూ ఉంటాం. మనం ఏంటంటే, చాలామందికి చాలా తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. అయితే మనకి వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవాలన్నా కానీ, లేదు అంటే మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి కూడా మనకి ఇంట్లోనే చాలా మంచి న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి. అయితే దీనికోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే కరివేపాకు. కరివేపాకు ఆకులు చాలా మంచిది. మనకి వైట్ హెయిర్ని రాకుండా కాపాడడానికి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది. కరివేపాకుని మనం ప్యాక్గా వేసుకున్నా కానీ, ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కానీ, లేదు అంటే మనము కరివేపాకు మనం ఏదో ఒక విధంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నా కానీ, హెయిర్ బ్లాక్గా లాంగ్గా ఇంకా మనకి చాలా వాల్యూమ్గా పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆమ్లా పౌడర్, అంటే ఉసిరికాయది పౌడర్. నేను నార్మల్గా ఉసిరికాయ పౌడర్ని ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసి డ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. లేదు మీకు అలా కుదరట్లేదు అనుకుంటే, నార్మల్గా మీరు ఏ ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ హెర్బల్ షాప్స్లోకి వెళ్ళినా కానీ ఇలా ఉసిరికాయ పౌడర్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. మంచి న్యాచురల్ ఉసిరికాయ పౌడరే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ ఉసిరికాయ కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి, వైట్ హెయిర్ రాకుండా కాపాడడానికి. ఈ ఆమ్ల అంటే ఉసిరికాయలో మనకి పేస్ట్గా తీసుకున్నా, ప్యాక్గా తీసుకున్నా కానీ, అంటే ప్యాక్గా మనం పెట్టుకున్నా కానీ, లేదు అంటే ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కానీ, ఏ విధంగా మనము ఉసిరికాయ వాడినా కానీ మనకి ఆ వైట్ హెయిర్ సమస్య అనేది రాకుండా మన హెయిర్ చాలా చక్కగా బ్లాక్గా ఇంకా లాంగ్గా వాల్యూమైజ్డ్గా ఉంటుంది. అయితే ఈ రెండింటిని కూడా మనము ఎలా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ వీటి రెండింటిని మనం ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫస్ట్ మనము ఈ కరివేపాకు ఆకులని చక్కగా క్లీన్ చేసుకొని మొత్తం అంతా కూడా పీల్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కరివేపాకు పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము ఉసిరికాయది పౌడర్ ఉంది కదా, ఇది ఒక 2 టీ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని చక్కగా మనము పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి, ఈ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. ఉసిరికాయలో మనకి సి విటమిన్ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి చాలా మంచిది, చాలా మంచి కండిషనర్ లాగా హెల్ప్ చేస్తుంది. అండ్ స్కాల్ప్ పైన మనకి డాండ్రఫ్ ఉన్నా కానీ, ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ, ర్యాషెస్, రెడ్నెస్ ఇలాంటిది ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా చాలా బాగా క్యూర్ చేసి మనకి స్కాల్ప్ని క్లెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఉసిరికాయ పౌడర్ అనేది చాలా మంచి క్లెన్జర్, మన ఫేస్కైనా కానీ లేదు అంటే స్కాల్ప్కైనా కానీ చాలా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఈ రెండు కూడా మనము చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మనము ఈ కరివేపాకు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మనకి హెయిర్ బ్లాక్గా ఉంటుంది, వైట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు, అండ్ వైట్ హెయిర్ మనకి రాకుండా కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా వైట్ హెయిర్ని కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట. రెగ్యులర్గా ఇలా ప్యాక్స్ అనేది మనం యూస్ చేస్తూ ఉండాలి. నార్మల్గా మనము మార్కెట్స్లో తీసుకున్న డైస్ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో దాంట్లో ఏంటంటే ఇన్స్టెంట్గా అది వైట్ హెయిర్ని బ్లాక్ చేస్తుంది, కాకపోతే మనకి దాంట్లో ఉండే కెమికల్స్ అన్నీ కూడా మన హెయిర్ని, స్కాల్ప్ని చాలా రకాలుగా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ మళ్ళీ మనకి ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కాకుండా మనకి చాలా చక్కగా ఇలా న్యాచురల్ రెమెడీస్ని కనుక మనం ఫాలో అవుతే మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది మనకి లాంగ్గా ఉంటుంది, టైం చూపించడానికి, రిజల్ట్ చూపించడానికి కొంచెం మనకి టైం పట్టినా కానీ మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది అయితే చాలా తప్పకుండా మనకి న్యాచురల్ పద్ధతిలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది మనకి క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ మన నార్మల్గా ఇప్పుడు వైట్ హెయిర్ వచ్చిన తర్వాత ఈ ప్యాక్ వేసుకోవాలని కాకుండా, ఇప్పుడు నార్మల్గా మనం ప్యాక్స్ వేసుకోవడానికంటే ఏదన్నా మనము నార్మల్ ఏదన్నా హెయిర్ కండిషనింగ్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు కూడా ఇలాంటి ప్యాక్ మీరు వీక్లీ ఒక వన్స్ వేసుకున్నా కానీ ఇన్ ఫ్యూచర్ కూడా మీకు వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు. మీ హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది. మనకి కరివేపాకు యూస్ చేయడం వల్లే వైట్ హెయిర్ ప్రాబ్లం సగం తగ్గిపోతుంది. కరివేపాకు ఇంకా ఈ ఉసిరికాయ పౌడర్ రెండు కూడా చాలా మంచి బ్లాక్నింగ్ ఏజెంట్స్ అన్నమాట. అంటే మనకి హెయిర్ని బ్లాక్గా చేయడానికి, థిక్గా ఉంచడానికి, బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
కరివేపాకు కూడా మనకి ఏంటి అంటే స్కాల్ప్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది, హెయిర్ రూట్స్ని చాలా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఇవన్నీ కూడా తొలగించి మనకి హెయిర్ రూట్స్ని బాగా స్టిమ్యులేట్ చేసి మనకి హెయిర్ గ్రోత్ కూడా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. ఇది మన హెయిర్కి మంచి కండిషనర్, మంచి క్లెన్జర్ అండ్ మంచి హెయిర్ ప్యాక్ అన్నమాట. మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. డాండ్రఫ్ క్లియర్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, వైట్ హెయిర్ ప్రాబ్లమ్కి క్యూర్ అవుతుంది. చాలా మంచి ప్యాక్. ఇందులో కావాల్సితే మీరు కొంచెం లైమ్ జ్యూస్ కూడా అంటే నిమ్మకాయ రసం కూడా ఇందులో మిక్స్ చేసి ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసిన ముందైనా కానీ హెయిర్ కొంచెం నీట్గా ఉన్నప్పుడే చక్కగా స్కాల్ప్ మొత్తానికి హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నాక ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మీరు అలాగే ఉంచుకుని తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెయిర్ వాష్కి కూడా మీరు హెర్బల్ షాంపూస్ అంటే షికాకాయ కానీ లేదు అంటే కుంకుడుగాయలువి కానీ ఇలాంటి షాంపూస్ యూస్ చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి కెమికల్స్ వాడకుండా ఉంటే. లేదు అలా కుదరని పక్షాన మీరు నార్మల్గా మైల్డ్ షాంపూస్ అంటే ఏదైనా కెమికల్స్ తక్కువగా యూజ్ చేసిన షాంపూస్ కానీ అలాంటివి యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ప్యాక్ని మీరు వారానికి కనీసం 1-2 సార్లు కానీ 3 సార్లు కానీ అలా కుదరకపోయినా కనీసం 1 టైం అయినా కానీ వారానికి మీరు అప్లై చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వైట్ హెయిర్ మీరు క్యూర్ చేసుకోవచ్చు. హెయిర్ ఇన్ ఫ్యూచర్ కూడా మీకు వైట్ హెయిర్ రాకుండా హెయిర్ చాలా థిక్గా, బ్లాక్గా, షైనీగా ఇంకా చాలా బౌన్సీగా అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. మనకి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్రై అయిపోవడము లేదు అంటే హెయిర్ గ్రోత్ అవ్వకపోవడము అనే ప్రాబ్లం కంటే కూడా ఇంకో ఎక్కువగా మనకి బాధించే సమస్య ఏంటి అంటే వయసుకు ముందే మన జుట్టు తెల్లబడడం చాలా మందిలో ఇది కామన్గా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో కూడా జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది. అది ఎందుకు అంటే చాలాసార్లు మనకు విటమిన్స్ లోపం వల్ల అండ్ కొన్ని కొన్నిసార్లు మనకి యంగ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా మన జుట్టు తెల్లబడుతుంది అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు. అంటే మన హెయిర్కి అవి పడినప్పుడు అంటే ఇప్పుడు రకరకాల కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం, షాంపూస్ అని, ఆయిల్స్ అని, అవేవేవో మనము బయట ఎక్కువగా కెమికల్స్ ఉన్నవి యూజ్ చేస్తూ ఉంటాం, జెల్స్ అని, కండిషనర్స్ అని, ప్యాక్స్ అని, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు కూడా మనకి హెయిర్ అనేది చాలా వయసుకు ముందుకి తెల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్కి మనం ఇంట్లోనే చాలా చక్కగా సొల్యూషన్ చూసుకోవచ్చు. అంటే మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని మనము దానికి సొల్యూషన్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. అదేంటి అంటే మనకి నార్మల్గా ఇప్పుడు డైస్ అవన్నీ యూస్ చేసాము అంటే మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఉండే డైస్లో అంటే బయట మనం తీసుకునే డైస్లో అన్నీ కూడా మనకి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అది స్కిన్కి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి లేదంటే హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేయడానికి చాలా అది రిస్క్ ఉంటుందన్నమాట. సో అందుకని అలాంటి ప్రోడక్ట్స్ కాకుండా న్యాచురల్గానే మనము ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని చాలా చక్కగా మన వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది. ఆవ నూనె అనేది మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మన హెయిర్ని కూడా చాలా బాగా కండిషనింగ్ చేస్తుంది, మనకి సిల్కీగా ఉంచుతుంది, డ్రైనెస్ తగ్గించి సాఫ్ట్గా ఉంచుతుంది, హెయిర్ గ్రోత్ని కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అన్నమాట. ఆవ నూనె వాడుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ మనకి ఇంకో ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటి అంటే అది ఆమ్లా పౌడర్. ఆమ్లా పౌడర్ మన హెయిర్కి చాలా మంచిది. ఈ ఆమ్లా పౌడర్ వల్ల మనకి ఏంటి అంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి మనకి ఉసిరిగాయ చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఉసిరిగాయ ప్యాక్ కావచ్చు, ఉసిరిగాయని మనం డ్రై చేసి పౌడర్ చేసుకొని ఇలా ఉసిరిగాయని చక్కగా డ్రై చేసేసుకొని ఇంట్లోనే మనము మిక్సీలో వేసుకొని చక్కగా ఇలా డ్రై పౌడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్లోనే ఉసిరిగాయ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కుదరట్లేదు అనుకున్నప్పుడు మీరు బయట మార్కెట్లో స్టోర్స్లో హెర్బల్ మనకి ఏవైతే ప్రిపేర్ చేసి ఉంటాయో అక్కడ కూడా మనము చాలా చక్కగా ఈ ఉసిరిగాయ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా ఉసిరిగాయ పౌడర్ కానీ ఏవైనా కానీ మనకి ఉసిరిగాయ ఆయిల్ అయినా కానీ చాలా చక్కగా మనకి వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మంచి బౌల్ తీసుకుని అందులో ఈ ఆవ నూనెని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆవ నూనెని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము ఈ ఉసిరికాయ పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి.
ఇలా ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు కావాల్సితే దీన్ని ఏంటంటే మనము స్టవ్ మీద పెట్టుకొని ఎవ్రీడే అంటే మనము యూజ్ చేసే ముందు ఎప్పుడైతే ఈ ఆయిల్ని మనం వాడుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు మనం యూజ్ చేసే ముందు చాలా చక్కగా దీన్ని తీసుకుని మనము కొంచెం వేడి చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం హీట్ చేసుకొని బాగా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇది ఒక కంటైనర్లో మనం ఒక బాటిల్లో చక్కగా స్టోర్ చేసేసుకుని ఎండకి ఒక మనకి సన్ రైజ్ ఎక్కడైతే పడతాయో అక్కడ కొంచెం ఎండలో ఒక 15 to 14 days మనం ఉంచాము అంటే చాలా న్యాచురల్గా ఆయిల్ అనేది మనకి అంటే ఈ ఉసిరిగాయలో ఉన్న ప్రాపర్టీస్ గుణాలన్నీ కూడా మనకి ఈ ఆవ నూనెలో మనకి చాలా చక్కగా లోపలికి వెళ్ళి ఇండల్జ్ అవుతాయి. అంటే మొత్తం కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లోకి మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఆ 14 days వరకు మనం చాలా చక్కగా సన్లైట్లో ఉంచాము అనుకుంటే చాలా ఈ ఆయిల్ ఇంకా మనకి చాలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనకి ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది, అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది, అండ్ డాండ్రఫ్ ఉంటుంది కదా మనకి ఈ ఉసిరికాయ వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే సి విటమిన్ అనేది మనకి డాండ్రఫ్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, స్కాల్ప్ని క్లీన్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది, అండ్ మనకి మంచిగా ఆ పోర్స్ని అన్నిటినీ కూడా ఓపెన్ చేసి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఇవ్వడానికి కూడా చాలా బాగా ఈ ఆయిల్ మనకి పనిచేస్తుంది. సో ఇలా మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కావాల్సితే మీరు అప్లై చేసుకునే ముందు కొంచెం హీట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఒక 14-15 days వరకు సన్లైట్లో పెట్టుకుని అప్పటి నుంచి ఇంక మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ని కనుక మీరు ఉపయోగించినట్లయితే వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది మీకు తప్పకుండా క్యూర్ అవుతుంది. అండ్ ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఒక 1 hour పాటు మంచిగా చక్కగా హెయిర్ మొత్తం కూడా మసాజ్ చేసుకుని తర్వాత మీరు నార్మల్గా హెర్బల్ షాంపూస్తో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి న్యాచురల్ హెయిర్ వాషెస్ ఉంటాయి కదా, శీకాకాయ కానీ లేదు అంటే ఉసిరికాయ కానీ, ఇలాంటి హెర్బల్ హెయిర్ వాష్తో కూడా మనం షాంపూ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం చక్కగా వారానికి ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ రెగ్యులర్గా మనం అప్లై చేస్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, హెయిర్ వైట్నింగ్ అనేది మనకి తగ్గి హెయిర్ చాలా బ్లాక్గా ఇంకా వాల్యూమ్ కూడా పెరిగేలాగా ఉంటుంది, అండ్ మనకి హెయిర్ చాలా చక్కగా కండిష్డ్గా ఉంటుంది, నరిష్డ్గా ఉంటుంది, చాలా హెల్దీగా కనిపిస్తుంది అన్నమాట, హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా బాగా ప్రమోట్ అవుతుంది.